వెల్కమ్ టు చందమామ కథలు. ఈరోజు మనం వినబోతున్న కథ నమ్మకం. రచన తులసీదాస్. వాయిస్ డాక్టర్ శ్రీజా సాధినేని. సునీత టీవీ చూస్తోంది. టీవీలో భార్యాభర్తల అనుబంధానికి సంబంధించిన పాట ఒకటి వస్తుంది. ఆ పాటను చూస్తున్న సునీతకు హస్బెండ్ కృష్ణ గుర్తుకు వచ్చాడు. తనకి వెంటనే కాల్ చేయాలి అనుకుని ఫోన్ తీసి ట్రై చేసింది. 2-3 times కాల్ చేయగా బిజీ అని వచ్చింది. సెల్ఫోన్లో టైం చూసుకుంది. ప్రతిరోజు ఈ టైంకి కృష్ణ నాకు ఫోన్ చేసి కబుర్లాడేవాడు. మరి ఈరోజు ఫోన్ కట్ చేస్తున్నారేంటి అని మనసులో అనుకుంది. మళ్ళీ ఈవినింగ్ కాల్ చేసింది. రింగ్ అయింది కానీ లిఫ్ట్ చేయలేదు. వెంటనే సునీత తన ఫ్రెండ్ మృదులకు కాల్ చేసింది. సీన్ కట్ చేస్తే సునీత ఇంట్లో మృదుల సోఫాలో కూర్చుంది. సునీత మాత్రం టీవీ ఛానల్లో పదే పదే మారుస్తూ టీవీ చూస్తూ ఉంది. ఏంటే, ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని చెప్పి టీవీ రిమోట్తో ఆడుకుంటున్నావు అంది మృదుల. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. మా ఆయన రోజు లంచ్ టైంలో కాల్ చేసేవాడు. ఈవినింగ్ ఫోన్ చేసి ఏం తీసుకురావాలని అడిగేవాడు. కానీ లాస్ట్ 2 days నుండి నాతో సరిగ్గా ఉండట్లేదు. ఫోన్ చేస్తుంటే కట్ చేస్తున్నాడు. ఒక్కోసారి రింగ్ అయినా లిఫ్ట్ చేయట్లేదు అని మృదులతో చెప్పి బాధపడింది సునీత. రీసెంట్గా ఏమైనా, అంటే ఈ 2 రోజుల క్రితం ఏమైనా మీరు గొడవపడ్డారా అని మృదుల సునీతని అడిగింది. అయ్యో, అసలేం గొడవ పడలేదు. నేనేమన్నా తను సైలెంట్గా ఉంటారు తప్ప నాతో ఆర్గ్యూ కూడా చెయ్యరు. నేనే ఏదేదో అంటూ ఉంటాను కానీ అని ఆగింది సునీత. ఆ మాటకి మృదుల, కానీ ఏమైంది అని అడిగింది. కథ ఫ్లాష్బ్యాక్లోకి వెళ్ళింది. సునీత కృష్ణ ఇంట్లో కూర్చొని ఉన్నారు. బేబీ, మనకి పెళ్ళై 6 నెలలయింది కదా అని అడిగాడు కృష్ణ సునీతని. అవును అని జవాబిచ్చింది సునీత. ఇప్పటి వరకు మనం ఇంకా పర్సనల్ విషయాలు అస్సలు షేర్ చేసుకోలేదు. నువ్వు ఎవరినైనా లవ్ చేశావా అని ఠకీమని అడిగాడు కృష్ణ. అంతే స్పీడ్గా, చేయలేదు మరి మీరు అని రివర్స్ క్వశ్చన్ వేసింది సునీత. నేను అంటూ చేతివేలు లెక్క పెట్టుకుంటూ 4 అని చెప్పాడు కృష్ణ. సునీత ముఖం చిన్నబోయింది. వెంటనే కృష్ణ, ఏ ఆగాగు, నేను లవ్ చేశా, 1-sided love. అలాగని వారికి ప్రపోజ్ చేయలేదు. నాలో నేనే ఈ అమ్మాయి బాగుంది, చేసుకుంటే ఈమెనే చేసుకోవాలి అనుకునేవాడిని. అలా 3 అనుకున్నా అనగానే సునీత ఊపిరి పీల్చుకుంది. అందులో 4 అమ్మాయికి మాత్రం కొంచెం ధైర్యం చేసి ప్రపోజ్ చేశా అనగానే సునీత ఊపిరి బిగబట్టింది. ఆ 4 అమ్మాయి మాత్రం నాకు ఓకే చేసింది. ఆ అమ్మాయి పేరు సునీత, నా భార్య అని నవ్వేశాడు కృష్ణ. ఆ మాటకు సునీత, చీపోండి అని నవ్వుతూ, కాస్త ఆగండి, కాఫీ తీసుకొస్తా అని వంటగదిలోకి వెళ్ళింది. కృష్ణ టీవీ రిమోట్ పట్టుకుని ఛానల్ మారుస్తూ ఉన్నాడు. సునీత కాఫీ తీసుకుని వచ్చి కృష్ణకిచ్చి తను కూడా కాఫీ తాగుతూ సోఫాలో కూర్చుంది. బేబీ, ఇక నుండి మనిద్దరి మధ్య ఎటువంటి దాపరికాలు ఉండకూడదు. ఏదైనా ఓపెన్గా చెప్పు. నా సోషల్ మీడియా పాస్వర్డ్ నీకిస్తాను, నీ పాస్వర్డ్ నాకివ్వు అన్నాడు కృష్ణ. మీ పాస్వర్డ్ నాకొద్దులేండి, నా పాస్వర్డ్ ఇదిగో అని తన పాస్వర్డ్ ఇచ్చింది సునీత. ఫ్లాష్బ్యాక్ అయిపోయింది. మళ్లీ కథ మృదుల సునీత దగ్గరకొచ్చేసింది. మృదుల ఆశ్చర్యపోతూ, దానిలో ఏముందే గొడవ అని అడిగింది. అది కాదే, అప్పట్లో రమేష్ అనేవాడు రోజూ లవ్వు లవ్వు అని వెంటపడితే ఓకే చెప్పాను. అతనితో ఓసారి సినిమాకు కూడా వెళ్ళాను కానీ వాడి బిహేవియర్ నచ్చక వాణ్ణి అవాయిడ్ చేశాను అని చేతిలో చీర కొంగును నలుపుకుంటూ అంది సునీత. అవాయిడ్ చేశావు కదా, ఇంకేంటి అని క్యాజువల్గా అడిగింది మృదుల. అబ్బా, అది కాదు, వినవే. అప్పుడు ఇద్దరం కలిసి తీసుకున్న ఫోటోలు FBలో పెట్టాను. ఇప్పుడేమో కృష్ణకి పాస్వర్డ్ ఇచ్చాను, కొంపతీసి ఆయన అవి కానీ చూశారేమో అంది సునీత భయంగా. ఓసి మొద్దు, అవి ఎవరైనా ఉంచుకుంటారా? అయినా ఆయన చూసుంటారని ఎలా అనుకుంటున్నావు అని మృదుల అడిగింది. ఏమోనే, నాకు భయంగా ఉంది అంది సునీత చెమటలు కక్కుతున్న మొహంతో. సరే ఊరుకోవే,
కృష్ణ వచ్చినప్పుడు ఒకసారి దగ్గర కూర్చొని అడుగు ఎందుకిలా ఉన్నారు అని. అప్పుడు నీ డౌట్కి క్లారిటీ వస్తుంది కదా, డోంట్ వరీ అని చెప్పి వెళ్ళిపోయింది మృదుల. సాయంత్రమైంది. కృష్ణ రానే వచ్చాడు. సునీత కృష్ణ వైపు భయంగా చూసింది. కృష్ణ మాత్రం చిన్నగా నవ్వుతూ స్వీట్ బాక్సు సునీత చేతిలో పెట్టాడు. ఏంటి టుడే స్పెషల్ అని నెమ్మదిగా అడిగింది సునీత. నేను 3 డేస్ నుంచి ఒక ప్రాజెక్ట్ మీద చాలా కష్టపడ్డాను, సక్సెస్ అయింది, అందుకోసమే ఈ స్వీట్ అని ఆనందంగా చెప్పాడు కృష్ణ. ఓ, అందుకే నా ఫోన్ కట్ చేశారా, అనవసరంగా టెన్షన్ పడ్డాను అని మనసులో అనుకుంది సునీత. తనను చూస్తున్న కృష్ణ, హలో మేడం, ఏమైనా ప్రిపేర్ చేసావా తినడానికి తాగడానికి, ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నా అని షర్టు మార్చుకుంటూ చెప్తున్నాడు. అయ్యో చెయ్యలేదు, ఇప్పుడే చేస్తా అని కిచెన్లోకి వెళ్ళింది సునీత. కృష్ణ టీవీ చూస్తున్నాడు. ఒక్కసారిగా కిచెన్ నుంచి ప్లేట్ పడిన శబ్దం వినిపించింది. కృష్ణ కిచెన్ దగ్గరికి వెళ్ళగా సునీత చేయి కట్ అయ్యుంది, బ్లడ్ కారుతుంది. ఆ పొజిషన్లో సునీతను చూసిన కృష్ణ కంగారు పడ్డాడు. చూసుకోవాలి కదా, అయినా కావాలని ఎవరూ కట్ చేసుకోరు కదా, పొరపాటుగా జరుగుంటుందిలే, జాగ్రత్త అని ఫస్ట్ ఎయిడ్ చేసి సునీత చేతికి కట్టుకట్టాడు. సునీత అతని వైపు చూస్తూ ఒకవైపు ఆనందపడుతూ మరోవైపు తనతో అబద్ధం చెప్పానని బాధపడుతుంది. కానీ ఇక్కడ సునీత భర్తకు అబద్ధం చెప్పానన్న బాధతో తనే కావాలని చెయ్యి కట్ చేసుకుందన్న విషయం భర్తకు తెలీదు. కృష్ణ ప్రేమను చూసి కరిగి కన్నీరైన సునీత ఒక్కసారిగా ఏడుస్తూ, నన్ను క్షమించండి, మీకు నేను అబద్ధం చెప్పాను అని రమేష్తో తనకున్న లవ్ గురించి, అతని ప్రవర్తన గురించి మొత్తం చెప్పేసింది. కానీ ఇప్పుడు అలాంటిదేమీ లేదు, నన్ను నమ్మండి అని చెప్పి ఏడ్చేసింది. ఆ మాటకు కృష్ణ చిన్నగా నవ్వి, పిచ్చిదానా, నీమీద నాకు నమ్మకం ఉంది, కనుకనే నువ్విచ్చిన పాస్వర్డ్తో ఫేస్బుక్లో ఉన్న ఆ ఫోటోస్ని డిలీట్ చేశాను. రమేష్ని కూడా కలిశాను, తను కూడా నీ గురించి తప్పుగా ఏమీ మాట్లాడలేదు అని తనను దగ్గరికి తీసుకున్నాడు. పెళ్లికి ముందు జీవితం ఎలాగైనా ఉండొచ్చు, కానీ పెళ్లైన తర్వాత భార్యకు భర్త, భర్తకు భార్య, తోడు, ఇద్దరి మధ్య నమ్మకం ఉంటే ఎటువంటి అనుమానాలు రాకుండా ఆ బంధం ఆనందంగా కొనసాగుతుంది. ఇప్పటి వరకు మనం నమ్మకం అనే కథ విన్నాం. రచన తులసీదాస్, వాయిస్ డాక్టర్ శ్రీజా సాధినేని. ఇటువంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.